మన బాడీలో అన్నిటికన్నా పెద్ద పార్ట్ మన స్కిన్. మన స్కిన్ కి ఏమన్నా అయితే బాడీలో ప్రతి పార్ట్ వణికిపోతుంది. యాక్చువల్లీ మన స్కిన్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటే మన బాడీలో చాలా పార్ట్స్ వర్క్ చేయడం మానేస్తాయి. అసలు మన స్కిన్ సరిగ్గా వర్క్ చేయకపోతే వి కాంట్ బ్రీత్ ఆర్ మూవ్. సో ఈ రోజు మన టాపిక్ అదే, ఫ్యాక్ట్స్ అబౌట్ స్కిన్. వెల్కమ్ టు టామ్ టామ్ ఫ్యాక్ట్స్ అండ్ దిస్ ఇస్ తోరణి. స్కిన్ లో 3 లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ లేయర్ వచ్చి ఒక వాటర్ ప్రూఫ్ లేయర్, దీన్నే ఎపిడర్మిస్ అని అంటారు. మిడిల్ లేయర్ హెయిర్ ఫాలికల్స్, స్కిన్ టిష్యూ అండ్ గ్లాండ్స్ ఉండే టఫర్ లేయర్, దీన్ని డర్మిస్ అంటారు. ఇన్నర్ మోస్ట్ లేయర్ ని హైపోడర్మిస్ అంటారు. ఈ లేయర్ లో ఎక్కువగా ఫ్యాట్ అండ్ కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి అండ్ ఇదే మజిల్స్ కి కూడా అటాచ్ అయి ఉంటుంది. ఈ లిస్ట్ లో రెండోది కలర్. మీ స్కిన్ కలర్ ఎపిడర్మిస్ లో ఉండే సెల్స్ బట్టి ఉంటుంది. చాలా మంది మన కలర్ కి కారణం పోలికలు లేదా ఎండ లేదా మన ఫుడ్ హ్యాబిట్స్ అనుకుంటారు, కానీ అది కాదు. సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎపిడర్మిస్ లో ఉండే సెల్సే మన కలర్ ని డిసైడ్ చేస్తాయి. ఈ సెల్స్ ని మెలనోసైట్స్ అని పిలుస్తారు. మీరు వినే ఉంటారు మెలనిన్ అనే పిగ్మెంట్ గురించి. సో ఈ సెల్స్ మెలనిన్ అనే పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో బేసికలీ మెలనిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు నల్లగా ఉంటారు, తక్కువ ఉన్న వాళ్ళు తెల్లగా ఉంటారు. ఈ లిస్ట్ లో మూడోది ఎవ్రీ 30 డేస్ మన స్కిన్ రిన్యూ అవుతుంది. మరి పాములాగా మనమేం స్కిన్ ని స్ట్రెచ్ చేయం, కానీ మనకు తెలియకుండానే మన స్కిన్ ఎవ్రీ 30 డేస్ రిన్యూ అవుతుంది. కొత్త సెల్స్ డీప్ లేయర్ లో పుట్టి పెరిగి హార్డ్ అయి చచ్చిపోతాయి అండ్ ఈ డెడ్ సెల్స్ మెల్లి మెల్లిగా షెడ్ అయిపోతాయి అండ్ వాటి ప్లేస్ లో కొత్త సెల్స్ పుడతాయి. ఈ మొత్తం ప్రాసెస్ 28 డేస్ తీసుకుంటుంది. ఈ లిస్ట్ లో నాలుగోది నాకు తెలిసి ఈ వీడియో చూసాక అందరికి వచ్చే క్వశ్చన్, ఒకవేళ మన స్కిన్ సెల్స్ ఎవ్రీ 28 డేస్ రిన్యూ అవుతే మరి టాటూస్ పరిస్థితి ఏంటి? చెప్తాను. టాటూ నీడిల్ చేసే పంచర్ వల్ల డర్మిస్ లేయర్ లో ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ని హీల్ చేయడానికి డర్మిస్ లేయర్ లోకి మాక్రోఫేజెస్ అని వైట్ బ్లడ్ సెల్స్ వస్తాయి. ఈ మాక్రోఫేజెస్ బాడీలో ఉన్న ఇంక్ ని తిని నెక్స్ట్ వచ్చే సెల్స్ కి పాస్ చేయొచ్చు. ఇందువలనే టాటూ ఒక్కటి రెన్యూ అవ్వదు. ఈ లిస్ట్ లో ఫిఫ్త్ది స్కిన్ మన దగ్గర ఒక సీక్రెట్ దాస్తుంది. అదేంటో నేను మీకు చెప్పేస్తాను. ఇంతకు ముందు అంటే సన్ స్క్రీన్స్ లోషన్స్ లేని టైంలో మన స్కిన్ ఎండకి వానకి చలికి తట్టుకోగలిగేది, కానీ మనకి తెలియకుండా మన స్కిన్ టాప్ లేయర్ కింద ఎండకి వానకి చలికి వచ్చిన డార్క్ ప్యాచెస్ అన్ని మన స్కిన్ అక్కడే దాచేసుకుంది అండ్ ఇవి టైం బట్టి మన లైఫ్ స్టైల్ బట్టి డిసీజెస్ గా బయటకు వస్తాయి. సో చూసారు కదా, ఇవ్వండి స్కిన్ గురించి మాకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్స్. ఇలా మీకు స్కిన్ గురించి ఏం తెలుసు కింద సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టామ్ టామ్ ఫ్యాక్ట్స్. దిస్ ఇస్ తోరణి సైనింగ్ ఆఫ్.